హే ఫుడీస్, వెల్కమ్ టు మాధురి ప్యాషన్. ఎలా ఉన్నారు? నేను మాధురి. ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూద్దామా? చాలా సింపుల్ అండి. దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు, కానీ సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకొని వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం నూనె యాడ్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. వేరే గిన్నెలో నిమ్మకాయంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. నానాక రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి 1 గిన్నెలో నూనె పోసుకోండి. ఇది పెట్టుకునే సమయానికి మీ చింతపండు రసం అలాగే ఉడికిన పప్పు రెడీగా ఉండాలి. అలా అయితే సాంబార్ త్వరగా చేసుకోవచ్చు. ఇది నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోండి, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కట్ చేసినవి. అలానే పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. రెండిట్లో ఏదో ఒకటి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. నేను 2 వేసాను, దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఉల్లిగడ్డ వేసుకోండి. తర్వాత బీన్స్ వేసుకున్నాను. దీనిలో ఏ కూరగాయలన్నా వేసుకోవచ్చు. ఇందులో పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకునే వేసుకున్నాను. నార్మల్గా దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న వెజిటబుల్స్ దానిలో వేసుకుంటున్నాను. మునక్కాయలు, ముల్లంగి. ఈ ముల్లంగితో చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా దోసకాయలు కూడా వేసుకోండి. ఇంకా కరివేపాకు కాడలతో సహా వేసుకుంటున్నాను. అలాగే వంకాయ, ఎలా ఏ కూరగాయలు అయితే అవి వేసుకోవచ్చు. అవి కొంచెం మగ్గాక టమాటాలు వేసుకోండి. అది కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్లో ఈ టేస్ట్, ఆ కూరగాయల టేస్ట్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. దానివల్ల సాంబార్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. అది ఉడికింది అనుకున్నప్పుడు మాత్రమే చింతపండు రసం వేసుకోవాలి. దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే సాంబార్ మసాలా కూడా వేసుకోండి. దీంతో స్మెల్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసి చూడండి. ఈసారి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది బాగా ఉడికింది అనుకున్నప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. చెత్త రాకుండా స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉడకపెట్టుకోండి. కొంచెం దీంట్లో బెల్లం వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ పచ్చి కొబ్బరి తురిమింది వేసాను. ఇప్పుడు ఈ పప్పుని ఉడికే వాటిలో పోయండి. ఇది కూడా ఇందులో కలిసి ఉడికిందంటే ఇంకేంటి, సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇది ఉడికి పొంగొచ్చేంత వరకు చూస్తాము. ఇప్పుడు కారం పొడి వేసుకోండి. ఇది స్మెల్ వస్తుంది కదా, ఎంత బాగుంటుందంటే ఇంట్లో మొత్తం వచ్చేస్తుంది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఇలా మీకు పొంగు కనిపిస్తుంది కదా, ఇప్పటికీ మొత్తం అన్నీ ఉడికి పప్పు పులుసు కలిసిపోయి మంచిగా సాంబార్ అయినట్టే. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. గిన్నెలో తీసుకొని అన్నంతో తినండి, చాలా బాగుంటుంది. దీని ఇష్టం ఉండని వారు ఉండరు, సో ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, నా సాంబార్ రెడీ అయింది. మీ ఇంట్లో కూడా ఇలా చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.